అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ కలాంజలి కళలు ఈరోజు వీడియోలు రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం మార్చి ఒకటి బుధవారం యాదాద్రిలో ఉన్న శ్రీ లక్ష్మీ వారి రథోత్సవం మార్చి మూడవ తేదీ శుక్రవారం ఏకాదశి అలాగే కదిరి లక్ష్మీ వారి కళ్యాణోత్సవం ఈ జరుగుతుంది ఇంకా యాదాద్రిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజుతో ముగుస్తాయండి అలాగే తిరుమలలో ఉన్న శ్రీవారి తెప్పోత్సవం ఈరోజే ప్రారంభమవుతుంది ఇంకా ఈరోజు కోరుకొండ తీర్థం కూడా ఈరోజే జరుగుతుంది మార్చి నాలుగు శనివారం శని త్రయోదశి ఇంకా ఈరోజు ప్రదోష వ్రతం అలాగే జాతీయ భద్రతా దినోత్సవం కూడా ఈరోజే ఇంకా అహోబిలంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం జరిగేది ఈరోజే అండి అలాగే మార్చి ఆరు సోమవారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం జరుగుతుంది మార్చి ఏడు మంగళవారం పౌర్ణమి ఈరోజు హోలీ పండుగ అండి అలాగే తిరుమలలో ఉన్న శ్రీవారి తెప్పోత్సవం ఈరోజుతో ముగుస్తుంది మార్చి ఎనిమిదవ తేదీ బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఉమెన్స్ డే మార్చి పదకొండు శనివారం చవితి ఇంకా ఈ రోజున సంకటహర చతుర్థి మార్చి పద్మూడు సోమవారం కదిరి లక్ష్మీ బ్రహ్మ బ్రహ్మరథోత్సవం జరుగుతుంది అలాగే బూర్గుల రామకృష్ణారావు జయంతి కూడా ఈరోజే మార్చి పదహైదు బుధవారం సూర్యుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సంక్రమణం జరుగుతుంది మార్చి పదహారు గురువారం పొట్టి శ్రీరాముల జయంతి అలాగే ఈ రోజున జాతీయ టీకా దినోత్సవం మార్చి పద్దెనిమిదవ తేదీ శనివారం ఏకాదశి మార్చి పంతొమ్మిది ఆదివారం ప్రదోష వ్రతం మార్చి ఇరవై సోమవారం మాస శివరాత్రి అలాగే అంతర్జాతీయ సంతోష దినం మార్చి ఇరవై ఒకటి మంగళవారం అమావాస్య ఈ అమావాస్యని పాల్గున అమావాస్య అని కూడా అంటారు ఇంకా కొత్త అమావాస్య కూడా ఈరోజే అలాగే అంతర్జాతీయ రంగుల దినోత్సవం కూడా ఈరోజే మార్చి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉగాది పండగ ఈరోజు నుండే మనకి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం పూర్తి అయ్యి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కొత్త తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అలాగే వసంత నవరాత్రి కూడా ఆరంభం అవుతాయి ఇంకా ఈరోజు నుండి పాల్గొన మాసం పూర్తి అయ్యి చైత్రమాసం ప్రారంభమవుతుంది మార్చి ఇరవై మూడు గురువారం చంద్రదర్శనం ఇంకా ఉమా శివాగ్ని పూజ కూడా జరుగుతుంది ఈరోజు నుండే రంజాన్ నెల ప్రారంభమవుతుంది మార్చి ఇరవై నాలుగు శుక్రవారం మత్స్య జయంతి ఇంకా సౌభాగ్య గౌరీవ్రతం కూడా ఈరోజే జరుగుతుంది ఇంకా శివ డోలోత్సవం కూడా ఈరోజే మార్చి ఇరవై ఐదు శనివారం చవితి మార్చి ఇరవై ఆరు ఆదివారం శ్రీపంచమి ఇంకా శ్వేత వరాహకల్పం కూడా ఈరోజే మార్చి ఇరవై తొమ్మిది బుధవారం గుడు మౌఢ్యమి సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషాలకు ఆరంభమవుతుంది ఇంకా భవానీ యాత్ర కూడా ఈరోజే మార్చి ముప్పై గురువారం శ్రీరామనవమి అలాగే భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఈరోజే జరుగుతుంది మార్చి ముప్పై ఒకటి శుక్రవారం ధర్మరాజ దశమి ఈ రోజున ఉత్తరా కార్తె పూర్తి అయ్యి రేవతీ కార్తె ప్రారంభమవుతుంది ఇంకా ఒంటిమిట్టలో ఉన్న శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఇంకా ధ్వజారోహణం అలాగే పాలకొల్లులో ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర వారి కళ్యాణం కూడా జరుగుతుంది తెలుసుకున్నారు కదండి మార్చి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్